అంటే సింబు గారికి కూడా తర్వాత మన్మథ వల్లభ వీటిలో కూడా మీరే వాయిస్ ఓవర్ ఐ మీన్ డబ్బింగ్ డబ్ చేశారు కదా. సి మన్మథ నా లైఫ్లో ఫస్ట్ డబ్బింగ్ ఫిలిం, అండ్ ఆల్సో నాకు నేనే డబ్బింగ్ చెప్పాను సింబు గారికి. అందులో రెండు క్యారెక్టర్స్ ఉంటాయి, రెండు క్యారెక్టర్స్కి తమిళ్లో ఆయన ఏం వేరియేషన్ ఇవ్వలేదు. నేను వాంటెడ్లీ ఐ మేడ్ ఏ వేరియేషన్, ఆ ఒక గుండు క్యారెక్టర్కి కొంచెం అమాయకత్వంగా అది ఫేక్గా అనిపించినా కొంచెం ఒక వేరియేషన్ ఇచ్చి రెండు డబ్ చేశాను. నాకు ఆ దాంట్లో ఉన్న బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, అంతకుముందు మీకు చెప్పాను నేను సెలెక్టెడ్ వాయిస్ ఫర్ సింబు కాబట్టి నేనే చెప్పుకున్నాను, నేను రైటర్ కాబట్టి చెప్పలేదని. బట్ స్టిల్ నాకు అప్పుడు కుర్రాడు వచ్చే టైంలో నేను సింబు గారి ఇంట్లోనే డబ్బింగ్ స్టూడియో. ఓకే ఓకే. అప్పుడు టి రాజేంద్ర గారు ఒక లంచ్ బ్రేక్లో నన్ను సింబు గారు మేమిద్దరి మీద మాట్లాడుకుంటుంటే ఆయన కారులో వచ్చి దిగి పైకి వెళ్ళిపోతుంటే, ఇదిగో ఇతను శశాంకని నీకు డబ్బింగ్ చెప్తున్నాడు అది అంటే, ఆయన జస్ట్ ఇలా చూసి అని చెప్పి ఇలా వెళ్ళిపోయాడు అంతే. అఫ్కోర్స్ ఒక లావుగా ఎవడో కనిపించాడు, ఏముంటుంది ఆయనకి డబ్బింగ్ చెప్తాడు, ఎవడ నాకు డబ్బింగ్ చెప్పడం అన్నట్టు ఉంది. సో నేను కూడా మామూలుగా ఓకే హాయ్ అనుకుని వదిలేసాం, సింబుని చూసాం అంతే పాయింట్. సో కట్ చేసి కొన్నేళ్ళు నేను మన్మథ అప్పుడు ఆయన కలవల, వల్లభ అప్పుడు నన్ను రైటర్గా అది బెలంకొండ సురేష్ గారు చేశారు సినిమా, వాళ్ళ మేనేజర్ నన్ను తీసుకెళ్ళి ఆయనకి ఇంట్రడ్యూస్ చేయడానికి మళ్ళీ తీసుకెళ్తున్నారు ఆయన ఇంట్లోనే ఎడిట్ రూమ్. అప్పుడు ఆయన బయటకు వస్తున్నారు, వచ్చి ఆయనతో మాట్లాడుతుంటే ఇతనే అంటే మీకు రైటరు ఇతను మీకు డబ్బింగ్ చెప్తారట అది ఇతను అడవిడికి అతను చెప్పాడు, మీరన్నా నాకు మన్మథ డబ్బింగ్ చెప్పింది అన్నాడు. అవును ఆగ్గివ్వండి బ్రదర్ అని కౌగులించుకుని, మీకు ఒక విషయం చెప్పన, ఈ ప్రపంచంలో నాకు ఎవరు డబ్బింగే చెప్పలేరనే ఒక పొగరు ఉండేది, దాన్ని మీరు బ్రేక్ చేశారన్నాడు. అది నాకు ఒక ఆస్కార్ అవార్డుతో సమానం, బికాస్ రియల్లీ ఆయన నిజంగా ఒప్పుకోవడం అంటే ఒక యాక్టర్ అసలు ఒప్పుకోలేరు, సింబు గారు అసలు ఒప్పుకోలేరని నా ఫీలింగ్ బేసికల్లీ. అండ్ మనమే ఒప్పుకోలేము అక్కడ బ్రాడప్ అయ్యి. సో అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ నాకు ఆయన కూడా నా ఆబ్సెన్స్లో తమ్ముడికి కూడా చెప్పారట. సో ఒకసారి అతను ఎవరు కలిసినప్పుడు నో ఈజ్ వెరీ గుడ్ నాకు బాగా చెప్పాడు అది ఇదని. సో అది నాకు ఎప్పుడు మన్మథ ఇస్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. సో మన్మథ డైలాగ్ కూడా తప్పు 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 తప్పుగా మాట్లాడుతున్నారు, తప్పు తప్పుగా మాట్లాడుతున్నారు, అదెలా ఇంకోతి అదెలా ఇంకోతి. ఎవరికైనా అమ్మ ఒకతే ఉండాలి, అలాగే ప్రేయసి కూడా ఒకతే ఉండాలి, అలాగే ఎవరి మీద ఆశపడితే అది ఎంగిలి చెయ్ ఎంగిలి అదే వస్తుంది. అది కూడా నాకు యాక్చువల్లీ నేను రైటర్ కాబట్టి నన్ను నేను డబ్బింగ్ ఆర్టిస్ట్గా చెప్పలేదు అది కూడా. అది ఏంటంటే అంతకుముందు ఆయనది ఒక ఫిలిం వచ్చింది సింబు గారు కుర్రాడు వచ్చాడని ఒక ఫిలిం, అదే ఫస్ట్ ఫిలిం సింబు చార్మి, అది బెల్లంకొండ సురేష్ గారు రిలీజ్ చేశారు తెలుగు. దానికి టి రాజేంద్ర గారు వాళ్ళ ఫాదరు డైరెక్టరు, ఆయనే తెలుగు వర్షన్ దగ్గరుండి చేసుకున్నారు, డబ్బింగ్ రైటర్స్ కూడా ఎవరో రాయించుకొని ఆయనే చేసుకున్నారు. ఆయన ఒక ఐదు ఆరుగురిని వాయిస్ టెస్ట్ చేస్తే చెన్నైలో లైక్ ఇప్పుడు నన్ను ఇంకొక అక్కడ ఎవరున్నారో చేస్తే దాంట్లో నా వాయిస్ విని నచ్చి సింబుకి చెప్పించుకున్నారు అందులో. అది అయిపోయింది. నెక్స్ట్ ఫిలిం ఇది మన్మథ రైటర్గా ఫస్ట్ ఫిలిం నాకు అవకాశం, అది శివలంక కృష్ణప్రసాద్ గారు అని ఉన్నారు ప్రొడ్యూసర్, ఆయన దానికి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ ఆయన విజయభాస్కర్ గారు ఇంకొక ఆయన, బట్ ఆయన నన్ను రైటర్ చేయాలని ఫిక్స్ అయింది. ఆయనకి ఆయన పెద్ద ప్రొడ్యూసర్, ఆయన డబ్బింగ్ ఫిలిమ్స్ చేశారు, స్ట్రైట్ ఫిలిమ్స్ చాలా చేశారు, లెజెండరీ ఫిలిమ్స్. ఆయన బాలు గారు వీళ్ళందరికీ రిలేషన్ బాగా క్లోజ్, మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా, నన్ను చిన్నప్పటి నుంచి చూశారు ఆయన. అంటే ఆయన నా వర్క్ ఎక్కడో అంతకుముందు చూస్తున్నారు, ఒక జాకీ చాన్ ఫిలిం ఏదో మా ఫాదర్ వీళ్ళు డబ్ చేస్తున్నప్పుడు నేను ఆ వర్క్ చేయడం, అంటే నాకు చిన్నప్పటి నుంచి డబ్బింగ్ అనేది అలవాటు అయిపోయింది, అది అదొక ఫ్యామిలీ జాబ్ లాగా. సో చేయడం చూసి నాకు నన్ను రైటర్ చేయాలనే ఫిక్స్ అయ్యి ఆ మన్మథకి ఆయన శశాంక్ వెన్నెలకంటి అని కూడా పెట్టి, శశాంక్ మౌళి నా పేరు, సో అది పెట్టి సో ఈ ఇంట్రడ్యూస్ చేశారు. ఇంత అప్పుడు ఆయన ఎవరు సింబు కంటే ఫస్ట్ ఫిలిం నేనే చెప్పున్నానా నువ్వే చెప్పచ్చు కదా అని అట్లా సింబుకి నేను చెప్పాను. బట్ దట్ ఈస్ వన్ ఆఫ్ మై పర్సనల్ ఫేవరెట్ అండి మన్మథ. నేను ఐ టుక్ ఈక్వల్ మోర్ స్ట్రెయిన్ అది ఎన్ని రోజుల గురించి పక్కన పెడితే ఆ క్యారెక్టర్ ఐ లవ్ టు డబ్ మన్మథ. ఇప్పటికీ చాలామంది దీనికి ఒక క్లాస్ ఫాలోయింగ్ ఉంటే దానికి ఒక మాస్ ఫాలోయింగ్ ఉంటుంది. సో ఇంకా అంటే డబ్బింగ్ విషయానికి వస్తే ఇంకా సింబు గారికి సూర్య గారికి అండ్ ఇంకా అదే సూర్య గారికి నేను ఓన్లీ సూర్య కృష్ణ అని చెప్పాను. ఆ తర్వాత ఆయన నన్ను పర్సనల్గా కొన్ని యాడ్స్ భారతీ సిమెంట్ మలబారు ఇవన్నీ సూర్య గారు నన్ను చెప్పమని అడిగితే చెప్పా. అదర్ దెన్ దట్ శ్రీనివాసమూర్తి గారే చెప్పారు మేజర్లీ. సింబుకి కూడా అంతే, సింబుకు ఆయన సినిమాలు చేసినన్ని ఏ సినిమాలు చేశారో అవైతే నేను చెప్పాను ఆల్మోస్ట్గా. ఇప్పుడు మొన్న మధ్య వచ్చినవి నేను ఈ మధ్య టు సేట్ మోస్ట్లీ నేను డబ్బింగ్స్ చెప్పడం అనే కాదు, డబ్బింగ్స్ రైటింగ్లో కూడా ఐఎమ్ నాట్ యాక్టివ్ మోర్. తమ్ముడు ఈజ్ రైటింగ్, సూర్య గారివి కార్తీక్ కూడా లిటరలీ తమ్ముడు రాకేంద్ర మౌళియే రాస్తున్నాడు. సో నేను అది ఐఎమ్ ఇన్ టు సమ్ అదర్ వర్క్స్ కాబట్టి నేను ఆ స్పేస్ అవుట్లో లేను ప్రాక్టికల్లీ. అందుకే అది నన్ను కొన్ని అడిగినా కూడా ఈ మధ్య నేను చెప్పడం అవ్వలేదు లాస్ట్గా కొన్ని ఫిలిమ్స్ అది. సో సింబు అప్పుడు చెప్పి అందులో వైశాలి మన అందులో ఆ విలన్ క్యారెక్టర్ ఉంటుంది హస్బెండ్ది, అది విశ్వరూపంలో రాహుల్ బోస్ కమలాసన్ గారి విశ్వరూపంలో రాహుల్ బోస్ విలన్ క్యారెక్టరు. ఇలా కొన్ని నేను సెలెక్టివ్గా అంటే నేను అంతకుముందు చైల్డ్హుడ్లో ఇనఫ్ ఆఫ్ డబ్బింగ్స్ చెప్పేశానండి ప్రాక్టికలీ సేయింగ్. ఎంతమంది తెలుసో తెలీదు అన్ని సీరియల్స్ అన్ని ఫిలిమ్స్ నేను చెప్పున్నాను బిఫోర్, అది నేను మై ఏజ్ ఆఫ్ 13 నుంచి నేను డబ్బింగ్ చెప్తున్నాను.
నేను చెప్పును ఐఎమ్ ఇనఫ్ ఐ హ్యాడ్ ఇనఫ్ బ్రెడ్ ఆఫ్ డబ్బింగ్ అని. డబ్బింగ్ మంచి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర చెప్పా, రామకృష్ణ గారి దగ్గర, మా ఫాదర్ వాళ్ళ దగ్గర అంటే సీనియర్స్ దగ్గర పనిచేసా, ఏం రత్నం గారి దగ్గర, అట్లా నంబర్ ఆఫ్ ఆ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. అండ్ నేను చెప్పాను కొన్ని స్ట్రైట్ ఫిల్మ్స్ అప్పట్లో వచ్చి, గర్ల్ ఫ్రెండ్ అని ఒక హిట్ ఫిల్మ్ ఉంది మౌనమేళనోయ్ అని, అంటే వెన్ ఐ వాజ్ 16-17 సొంతం ఇవన్నీ ఉంటాయి, రోహిత్ అని ఉంటాడు కదా అప్పుడు, అవన్నీ మౌనమేళనోయ్, అశోక్ గడ్లో వస్తే అట్లా కొన్ని, డికాప్రియో ఒక టైటానిక్లో అట్లా. అండ్ ఇంకా వెనక్కి వెళ్తే మీరు నా 9th స్టాండర్డ్లోనే బాల రామాయణం అని వచ్చింది, ఎన్టీఆర్ గారు చేసింది, అందులో రావణాసురుడు ఒక అమ్మాయి యాక్ట్ చేసింది. ఓకే ఓకే. ఆ అమ్మాయికి నేనే డబ్బింగ్ చెప్పాను. అది గుణశేఖర్ గారు పర్టికులర్గా నన్ను, ఆయన ఒక 20-30 పీపుల్ చూశారు ఆ ఏజ్లో, దొరకడం కష్టం కాబట్టి నాకేదో కొంచెం పాత సినిమాలు టచ్ డ్రామాటిక్ ఉండేసరికి నేను పాస్ అయ్యి చెప్పడం జరిగింది. స్టిల్ అది అప్పుడప్పుడు వస్తుంటుంది, చాలామంది చెప్తారు. ఇప్పుడు కూడా షజామ్ అని వచ్చింది ఈ మధ్య, షజామ్ 1 and 2, అది షజామ్కి నేనే చెప్పాను. అది అది ఒక ఆబ్లిగేషన్, నాకు నచ్చితే కూడా చెప్తాను ఒకసారి, నాకు ఏదైనా ఒక నచ్చి క్యారెక్టర్ ఇది చెప్పాలంటే. అలా నేను చాలా మందికి నచ్చకాని కాకపోయినా, నేను అది పబ్లిక్లీ సేయింగ్, నచ్చకాని కాకపోయినా టైం నాకు కుదరకు, టైం లేక కూడా నేను చాలా కుదరని ఉంటాయి. అదర్ దెన్ దట్ సెలెక్టివ్లీ ఐ డబ్. అది ఈ సోషల్ మీడియా ఇంత అంటే ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైంది కదా, ఇప్పుడు ఒక చిన్న వాయిస్ చెప్పినా కానీ ఇట్ విల్ బి మోర్ మోర్ హ్యూజ్ పబ్లిసిటీ, హిల్ గాట్ మోర్ అప్రిసియేషన్ లైక్ దట్. ఇన్ని వాయిసెస్ చెప్పి ఇంతమందికి చెప్పి కూడా వై డోంట్ యూ, అంటే ఎందుకలా, అంటే ఆ పబ్లిసిటీ అలా ఎందుకు కోరుకోవట్లేదని ఏం లేదండి. సి ఎంత ఎక్సైట్మెంట్ అయినా నన్ను అడిగితే ఇప్పుడు ఎలా చెప్పాలి, అది అప్రిషియేషన్. ఎంతమందికి వెళ్తే డెఫినెట్గా ఆ ఎగ్జైట్మెంట్ నుంచే వస్తుంది. సో అప్రిషియేషన్ ఇప్పుడు చూడండి, ఇది నేను కోరుకున్నా కోరుకోకపోయినా వచ్చింది. సో ఒక సిన్సియర్ ఎఫర్ట్స్ ఎక్కడ పెట్టాను నేను, నా వర్క్లోనే పెట్టాను. సో అలాంటి ఒక వర్క్ మనకు దొరకాలి, మనము దానికి అది పెట్టాలి. పెట్టినప్పుడు అది ఆటోమేటిక్గా వెళ్తుంది, అది ఎక్కడికైనా 100% ఇట్ విల్ రీచ్. అండ్ అది నాకు తెలిస్తే ఆబ్వియస్లీ ఆ సర్ప్రైజే కదా. ఇప్పుడు ఒకేసారి 100 మంది చప్పట్లు కొట్టే కన్నా ఒక్కో రోజు ఒక్కొక్క చప్పట్లు కొడుతున్నట్టు నాకు కొన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఇంతమంది మళ్ళీ చెప్తుండడం కూడా ఇట్ ఈస్ గుడ్. మళ్ళీ అలాగే హీరో సూర్య గారికి వాయిస్ చెప్పారు కదా, అంటే మీతో, అంటే ఇప్పుడు సూర్య గారు అంటే జనరల్లీ చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు అండ్ ఇంకా చాలా జెన్యు, అంటే ఇన్ ద సెన్స్ ఓపెన్ హార్టెడ్లీ ఉంటారు సూర్య గారు. సో మీకు అసోసియేషన్ ఎలా ఉండే సూర్య గారితో? యా, ఆయనతో నాకు చాలా, అది ఇట్ లైక్ 15-20 ఇయర్స్ కదా ఆల్మోస్ట్, లైక్ గజనీ అప్పుడు పరిచయం. గజనీ నా 2వ ఫిల్మ్ యాజ్ ఎ డైలాగ్ రైటర్. ఆయన దాని అల్లు అరవింద్ గారే పరిచయం చేశారు. ఇన్ఫ్యాక్ట్ నాకు అసలు అది ఇప్పటికీ నాకు అది ఒక తలుచుకుంటే ఒక కళ్ళ ఉంటుంది. అంటే గజనీ సక్సెస్ మీట్లో దెర్ ఆర్ నంబర్ ఆఫ్ పీపుల్, అల్లు అరవింద్ గారికి నేను తెలిసి ఉండొచ్చు, మా ఫాదర్ తెలిసి ఉండొచ్చు, నేను బాగా చేశానని ఆయన అందరికీ అప్రిషియేట్ చేశారు. అప్రిషియేట్ చేసి అప్పటికి అందరికీ 10 మంది ప్రొడ్యూసర్స్ ఉంటే అందరికీ చెప్పారు, ఈ అబ్బాయి వెన్నెలకంటి గారు అబ్బాయి చాలా బాగా చేశాడని. సో అంతమంది ప్రెస్ మధ్యలో కూడా సూర్యని సపరేట్కి పిలిచి హీ ఇంట్రడ్యూస్డ్ మీ, యూ హ్యావ్ టు టెల్ థ్యాంక్స్ టు సూర్య, యూ హ్యావ్ టు టెల్ థ్యాంక్స్ టు దిస్ గై, హీ డబ్డ్ యువర్ మూవీ అని చెప్పి ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. అలాంటి ఒక స్ట్రాంగ్ ఇంట్రడక్షన్ ఇచ్చింది నాకు ఆయన అల్లు అరవింద్ గారు. సో ఆ నైట్ ఏదో మాట్లాడుకున్నాం, జ్ఞానవేల్ గారు పరిచయం అయ్యారు. ఆ తర్వాత రెగ్యులర్గా వాళ్ళని వాళ్ళ ఫిల్మ్స్, అదే జిల్లు నువ్వు నేను ప్రేమ, వెరీ ఇమీడియట్ ఫిల్మ్, అది కలిసి పనిచేశాను. అది షూటింగ్కి వెళ్ళాను అప్పుడు. ఆయన నిజంగానే చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ అనే కాదు, ఆయన చాలా సాఫ్ట్ పర్సన్. ఆయన నిజంగా ఆయన ఒక సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ లాగా, ఆయన ఒక కైండ్ ఆఫ్ సెన్సిబుల్ పర్సన్. ఆయన చాలా మంచి టైప్ ఆఫ్, ఆయన గురించి నేను చెప్పాలంటే అదే ఒక ఎపిసోడ్ చెప్పచ్చు లాగా. సో లైక్ దట్ అక్కడ మేము కనెక్ట్ అయ్యాము. అన్న అన్నాన్ని నాకు బాగా అలవాటు ఆయన. సో లైక్ ఆయన ఎవ్రీ ఫిలిం నేనే చేసుకుంటూ వచ్చాను, లైక్ వాళ్ళందరిది, వాళ్ళు ఎనీ ప్రొడ్యూసర్స్ చేసినా కూడా ఆల్మోస్ట్ నేనే చేసేవాడిని, 1-2-3 తప్ప. కొన్ని శ్రీరామకృష్ణ గారు, కొన్ని 1-2 తప్పితే, ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 3-4 ఫిలిమ్స్ ఆఫ్ సూర్య తప్ప అప్పుడు గజనీ నుంచి ఇప్పటి వరకు మోస్ట్లీ నేనే చేస్తుంటాను అన్నిటికీ, తెలుగులో తెలుగులో డైలాగ్స్ సూర్య గారివి. సో అలా కార్తీక్ గారివి కూడా అఫ్కోర్స్, అలా ఏంటవరు రిలేషన్షిప్ ఇంకా స్ట్రాంగ్ అయింది. కార్తీక్ గారు కూడా హీ బికమ్ జస్ట్ లైక్ ఫ్రెండ్, బ్రదర్ బ్రదర్ అనే పిలుస్తారు. సో వాళ్ళు అలా ఒక ఫ్యామిలీ లాగా నాకు ఎప్పటి నుంచో, వాళ్ళు ఎవ్రీ ఫిల్మ్ చేయడం, అందులో హిట్స్ ఉంటాయి ఫ్లాప్లు ఉంటాయి, వి డిస్కస్ అన్నిటి గురించి. అదొక జర్నీ కంప్లీట్గా, అంటే రెగ్యులర్గా పనిచేస్తుంటే అఫ్కోర్స్ వీ బికమ్ కొలీగ్స్ ఫ్రెండ్స్ ఎవ్రీథింగ్ కాబట్టి. సో అలా వీ జస్ట్ బికమ్ వాళ్ళందరితో, కార్తీక్ గారితో కూడా బాగా మంచి. ఆయన తెలుగు, ఆయన వైఫ్కి అయితే ఇతనే నా తెలుగు టీచర్ అని పరిచయం చేశారు. అంటే ఆయన తెలుగులో డబ్బింగ్ చెప్పించి, లైక్ ఆవారా నుంచి తెలుగులో చెప్పండి అని చెప్పి ఆయన చేత చెప్పించేవాళ్ళు. ఆయనకి చెప్పాలని ఇంట్రెస్ట్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేవాళ్ళు. సో అలా ఆయన తెలుగు కూడా పికప్ అయ్యి అట్లా, లైక్ లాంగ్ రన్లో ఇట్ బికమ్ ఏ గుడ్ జర్నీ విత్ దట్.